హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు కొత్త రెసిపీ సేమియా స్వీట్ పొంగల్. బియ్యం పెసరపప్పు ఉపయోగించి పొంగల్ చాలాసార్లు చేసుకుంటూ ఉంటాము. ఈ విధమైన సేమియాతో చేసిన స్వీట్ పొంగల్ ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం గనక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ సేమియా స్వీట్ పొంగల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా. ముందుగా కడాయి వేడి చేసి అందులో పావు కప్పు పెసరపప్పుని వేసుకొని లో ఫ్లేమ్ మీద రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వేయించిన దానిని ఒక కుక్కర్లో తీసేసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి. ఈ పండక్కి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే రకం స్వీట్ కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. ఇలా రెండు మూడు సార్లు కడిగాక ఒకటిన్నర కప్పు దాకా వాటర్ వేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేంత లోపల స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి బెల్లం తురుముని ఒక కప్పు వేసుకోవాలి. దానికి పావు కప్పు దాకా వాటర్ వేసి కొంచెం బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా మరిగితే కరెక్ట్గా సరిపోతుంది. దీనిని పక్కన పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగాక అందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లని వేసి వేయించుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక కప్పులో తీసేసుకోవాలి. మరి అదే కడాయిలో సేమియాని కూడా వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే వేస్తున్నాను. మీ ఇంట్లో గనక నార్మల్ సేమియా ఉంటే దానిని కూడా వేసి చేసుకోవచ్చు. దానిని కొద్దిగా రెండు నిమిషాల పాటు ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించిన తరువాత దీనికి ఒకటిన్నర కప్పుల దాకా నీళ్లు వేసి ఉడికించుకోవాలి. సేమియా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి చేతితో తీసుకొని సేమియా చూస్తే మెత్తగా ఉడికింటుంది. ఇలా ఉడికితే కరెక్ట్గా సరిపోతుంది. దీనికి ఉడికించిన పెసరపప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా సేమియా పెసరపప్పు బాగా రెండు నిమిషాలు ఉడికాక బెల్లం పాకాన్ని వడగట్టి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏమైనా రాళ్ళు అవి ఉంటే దాంట్లో స్ట్రైన్ అయిపోతుంది. ఇలా వేశాక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పు సేమియా బెల్లం పాకంలో బాగా కలిసిపోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు
కొద్దిగా యాలక్కుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ని కొన్ని వేస్తున్నాను. ఇంకొన్ని గార్నిషింగ్ కోసం అలానే ఉంచేస్తున్నాను. మరి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గట్టిపడేంత వరకు 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, చూశారు కదా ఎంత ఈజీనో. మీరు కూడా ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలుపండి. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.